ग्रेटर एन्निकल्लो बीजेपी अभ्यर्थुल गेलुपुनु पुरस्करिंचुकुनी आ पार्टी श्रेणुलु उम्मडी करीमनगर जिल्ला व्याप्तंगा संबरालु निर्वहिंचारु। ई संदर्भंगा टपासुलु पेल्चि स्वीट्लु पंपिणी चेशारु। बीजेपी गेलुपुनकु सहकरिंचिन प्रति ओक्करिकि धन्यवादालु तेलिपारु। जीहेचएमसी ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకున్న నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తా వద్ద ఆ పార్టీ నాయకులు టపాసులను కాల్చి సంబరాలు చేసుకున్నారు। ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు అశోక్రావు మాట్లాడుతూ గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తిరుపతి యాదవ్, పట్టణ అధ్యక్షులు రాజన్న, కార్యకర్తలు పాల్గొన్నారు। హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది। टीआरएस पार्टी अधिकार पार्टी एनो जिम्मेल रात्रि रात्रे जीवोल विदे कुर्तना इंक कुर्तना ओटा जीवो दिन भारतीय जनता पार्टी बंट संजय गार आध्वर्यन हाईकर्टे विजय साधि मोदी विजय अभी इला हईदराबाद अत्यधिक सीट भारतीय जनता पार्टी कटबा जीहेचमसी हईदराबाद नगर प्रजक विजयानी अंकितम रात्रि रात्रि जीवो सर्वीस मैं आ जीवन बंट संजय गारी नायकत्व में हाईकोर्ट होते हाईकोर्ट बुद्धिजेपी मैं इकन कल्लु तुकोनी भारत देश में उ नरेंद्र मोदी गार प्रधानमंत्री गार विधा पार्टी मुझक नो ये विधा और गौरवप्रदमी विवल तो कुछ राजकीय दाखान चूसी ने ग्रेटर ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల విజయాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా ఎలగేడు మండల కేంద్రంలో బీజేపీ నాయకులు టపాసులను కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు రమేష్, సురేందర్ రెడ్డి, మనోహర్, పరశరాములు, బత్తిని శ్రీనివాస్, గంగయ్య పాల్గొన్నారు। నిన్న 4వ తారీఖు నాడు అనుహ్యమైన ఫలితాలు బీజేపీకి 48 సీట్లను అత్యధిక మెజారిటీ తోటి కైవసం చేసుకోవడం జరిగింది। మేము చెప్పేది ఏందంటే టిఆర్ఎస్ పార్టీకి पतन स्टार्ट मैं चुप्तना एन भारतीय जनता पार्टी कार्यकर्ता टीआरएस गे दिले वरक पोराटेस्टर भारतीय जनता पार्टी तरफ ఎలగేడు पार्टी मंडल पक्षा ने కొత్తపల్లి మండల కేంద్రంలోని చింతకుంట ప్రధాన రహదారిపైన బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు। ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షుడి ఆధ్వర్యంలో టపాసులను పేల్చి స్వీట్లను పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్, రేణు, దాసరి రవి, కుంట తిరుపతి, మధు పాల్గొన్నారు। అధికారం చేపట్టలేకపోయినప్పటికీ కూడా సీట్ల సంఖ్యను పెంచుకొని ప్రజల పార్టీ అనేటువంటి భావన ఈ రోజు హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల ద్వారా ఇవిరాల వెల్లడైంది। ప్రచారానికి సంబరాలు జరుపుకుంటున్నాం। హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ నాలుగున్న సీట్లకు ఇప్పుడు 49 సీట్లు కైవసం చేసుకున్నాం। అది కూడా రాష్ట్ర అధ్యక్షులు మా ఎంపీ గారు బండి సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో 49 సీట్లు సాధించుకున్నాం। కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ బస్ స్టాండ్ ఆవరణలో బీజేపీ నాయకులు టపాసులను పేల్చి సంబరాలు చేసుకున్నారు। ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు తమ్మిశెట్టి మల్లయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు। राष्ट्र अध्यक्ष लोपायकारी ओपंद वाले राष्ट्र पैस्थ तल अलागे जीहेचमसी एलक्षन कमीशन ओक वैफल्यम वाले शात तग्न वाल भारतीय जनता पार्टी की रावास मेयर पीठ गई। రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండల కేంద్రంలో బీజేపీ శ్రేణులు మిఠాయిలను పంచి టపాసులను పేల్చి సంబరాలు జరుపుకున్నారు। ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు రామచంద్రం, నాయకులు సురేంద్రరావు, నరసయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నట్లయితే నిన్న జరిగిన లెక్కింపులో ఏదైతే ఉన్నదో మనకు బీజేపీ తరపున 48 సీట్లు రావడం జరిగింది। మరి గత 4 సంవత్సరాల 5 సంవత్సరాల క్రితం 4 సీట్లు మాత్రమే వచ్చినాయి। కానీ అప్పటికి ఇప్పటికి ఎంత మార్పు వచ్చిందో తెలంగాణ ప్రజలందరూ ఆలోచించి ఓటు వేయడం జరిగింది। కరీంనగర్ జిల్లా చిగురువామిడి మండలంలో బీజేపీ శ్రేణులు టపాసులను పేల్చి సంబరాలు చేసుకున్నారు। ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు లక్ష్మీనారాయణ, ఎంపీడీసీ ఏలేటి రవీందర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు। భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్ లో అఖండ విజయం సాధించి నాడు కేవలం 4 సీట్ల పరితమై ఈ రోజు 45 సీట్లు సాధించిన ఘనత భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తలకు అంకితం చేస్తూ వారందరికీ భారతీయ జనతా పార్టీ పక్షాన పేరు పేరున
గమనించాల్సిందంటే యువత అంతా కూడా మేధావులంతా కూడా ఆలోచిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉమ్మడి కుటుంబ పాలన చేస్తుంది కాబట్టి దాన్ని గద్దె దించాలంటే అది బీజేపీ తోటే సాధ్యం అని చెప్పేసి ప్రజలంతా కూడా నమ్ముతున్నారు కాబట్టి ఆ నమ్మకాన్ని ఇప్పుడు మనం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో స్పష్టంగా కనబడ్డది కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో బీజేపీ నాయకులు టపాసులను కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు వెంకటరెడ్డి జిల్లా కార్యదర్శి రంగు భాస్కరాచారి హాజరై మాట్లాడారు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలవడం శుభపరిణామమన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ గౌడ్ దూలం కిరణ్ తిరుపతి పాల్గొన్నారు జరిగిన జీహెచ్ఎంసీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ 45 సీట్లు గెలిచింది దాన్ని పురస్కరించాలని ఈ రోజు మానకొండూరు మండల కేంద్రంలో సంబరాలు చేసుకోవడం జరిగింది దుబ్బాక ఎలక్షన్లో సమానం చెప్పారు నిన్న జరిగిన జీహెచ్ఎంసీ ఎలక్షన్లో చెప్పారు రాబో రోజుల్లో 2023లో అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది జీహెచ్ఎంసీ ఎలక్షన్లో 48 సీట్లలో బీజేపీ విజయం సాధించడం జరిగింది దాన్ని అర్థం చేస్తూ మానకొండూరు మండల శాఖ ఆధ్వర్యంలో వేములవాడ అర్బన్ మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో టపాకాయలను పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి శేఖర్ గౌడ్ వేములవాడ మండల అధ్యక్షులు నరసయ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు 48 సీట్ల కైవసం చేసుకోవడం సందర్భంగా వేములవాడ అర్బన్ మండల శాఖ ఆధ్వర్యంలో మేము ఘనంగా సమరాలు జరుపుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రకాలుగా కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా ఎలక్షన్ కమిషన్ పోలీసులు అడ్డం పెట్టుకొని వరుస సెలవులు ఇచ్చి ఎన్ని రకాలుగా మభ్యపెట్టినా కానీ ఎన్ని రకాలుగా డైవర్ట్ చేయాలని చూసినా కానీ హైదరాబాద్ జనం పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం జరిగింది 4 సీట్ల నుండి 48 సీట్ల వరకు వచ్చినామంటే సరే అది మీకు తెలుసు టీఆర్ఎస్ నాయకులారా మీ పాలన ఎట్లుంది అనేది మీకు తెలుసు డ్యాంలో కొట్టుకుపోతున్న పాపం అనే అటువంటి గుణాలు కావు మీ కాబట్టి జనానికి అర్థమైంది అందుకు జనము ఈ తీర్పు బలే ఇచ్చిర్రు మా బీజేపీ నాయకులతోని మంచి తీర్పు ఇచ్చిర్రు ఈ రోజు మంచి సంతోషంగా మేము స్వీట్ల పంపిణీ పటాకులు కాల్చుకుంటూ